ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ అనన్య నాగల్ గారు. అనన్య ఫస్ట్ లవ్ వెన్ ఐ మీన్ బీటెక్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ ఐ థింక్ అనన్య ఫస్ట్ రెమ్యునరేషన్ నేను అడగను, లాస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ ఇయర్ గాని చెప్తా, లాస్ట్ సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ 40,000 ఫర్ వెబ్ సిరీస్. ఓకే, ఏం చేస్తారు దాంతో మామూలుగా, అంటే ఏమైనా కొనుక్కున్నారా లేకపోతే? ఏం చేశానంటే అప్పుడు నేను ఆ వెబ్ సిరీస్ అయిపోయిన వెంటనే నాకు మలేషియా ఆఫర్ వచ్చింది. ఐ హ్యావ్ టు టేక్ 3 మంత్స్ సబాటికల్ లీవ్, ఇంట్లో తెలీదు. బయటకు వచ్చేసి ఆఫీస్కి లీవ్ పెట్టి షూటింగ్కి వెళ్ళాను. సో ఆ టైంలో అంటే వెంటనే రెమ్యునరేషన్ రాదు కదా దీనికి, సో దానికి యూజ్ చేశాను. ఓకే, మీకు బాగా నచ్చిన టాప్ 3 హర్రర్ ఫిల్మ్స్? తెలుగు అరుంధతి, అరుంధతి, చంద్రముఖి, చంద్రముఖి అండ్ ఇంకా అమ్మబొమ్మ. అమ్మబొమ్మ ఓకే. తంత్రాలు ఏదైతే ఇష్టం? ఇప్పుడు నా ఫిల్మ్స్ అని మీరు అడిగితే చెప్తుండే. ఓహో, నేను తెలుగులో అన్నా మీ ఫిల్మ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా? ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా? మంచి మంచి కట్టుబాట్లు. ఓకే, బికిని ఆర్ ఓనీ? బికిని ఆర్ ఓనియా, డిపెండ్స్ డిపెండ్స్. అంతే. డే ఆర్ నైట్? డే. ఫేవరెట్ యాప్ అంటే ఎక్కువగా మీరు యూస్ చేసేది? ఎక్కువగా యూస్ చేసేది అయితే ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్. ఫేవరెట్ అయితే యూట్యూబ్ అనుకుంటా. యూట్యూబ్ అంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఉంటారు కదా, ఏ హీరోని చూసినప్పుడు మీకు జలస్ అనిపిస్తుంది? అలియా భట్. ఎందుకు అలాగా? ఎవ్రీథింగ్ ఇన్ హర్ లైఫ్ ఇస్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే, బీట్ హర్ కిడ్, మ్యారేజ్ వీ డోంట్ నో, బట్ చూడటానికి నాకు అసలు వాళ్ళ కిడ్ ఎంత బ్యూటిఫుల్ క్యూట్ అనిపిస్తుంది అంటే. అండ్ హర్ కెరీర్ అసలు, అంటే ఈ రెండింటి పక్కన పెడితే ప్రొఫెషనల్ పర్సనల్ రెండు బాగుంటాయి. ప్రొఫెషనల్గా తన కెరీర్ని తను బిల్డ్ చేసుకున్న విధానం అనేది ఎక్స్ట్రాడినరీ. సూపర్. అంటే ఇప్పుడు మామూలుగా హస్బెండ్ క్వాలిటీస్ ఉంటాయి కదా, లైక్ కొన్ని మనం సినిమా క్యారెక్టర్స్ చూసుకుంటే యానిమల్లో రణబీర్ కపూర్ గారి క్యారెక్టర్ లేకపోతే పుష్పలో పుష్పరాజ్ క్యారెక్టర్, ఎలాంటి హస్బెండ్ క్వాలిటీస్ కావాలి మీకు? ఇద్దరు కాదు, టాక్సిక్ మ్యాన్. అవునా, ఇప్పుడు ఎలాంటి క్వాలిటీస్ కావాలి? లైక్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఇలా ఈ సినిమా ఉంటాయి కదా కొన్ని మీకంటూ కొన్ని. ఓకే, సినిమా గురించి మాట్లాడితే, సినిమా గురించి మాట్లాడితే, అయ్యో ఏదైనా గుర్తు చేయండి చెప్తాను. ఏదైనా గుర్తు చేయడం అంటే ఇప్పుడే రెండు చెప్పాను కదా, హైనాన్నలో నానిగారు. హైనాన్నలో నానిగారు, అలాంటి హస్బెండ్ అంటే గ్రీన్ ఫ్లాగ్స్ ఉండాలి, హ్యాపీగా అనిపించాలి. ఉంటుంటే మనకి యాక్చువల్లీ పెళ్ళి అన్న, పార్ట్నర్షిప్ అన్న ఏంటి, హ్యాపీగా వాళ్ళిద్దరూ కలిసి ఒక మంచి ఫ్రెండ్స్ లాగా లైఫ్ లాంగ్ మన పక్కన ఉంటారు, హైస్ అండ్ లోస్లో అని తెలుసుకోవడమే కదా. సో అట్లా ఉండే పర్సన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా. క్రికెట్ చూస్తారా? కొంచెం ఇంట్రెస్ట్. డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్స్ యూఆర్ ఆస్కింగ్, లైక్ ఏ క్వశ్చన్స్ అయితే అడితే దాన్ని బట్టి చెప్తా ఎంత చూస్తాను అని. ఐపీఎల్ వస్తుంది కదా, ఐపీఎల్ మీ బెస్ట్ టీం ఏంటి? ఆర్సీబీ. ఈసారైనా కప్పు కొడతారా? యా, వెయిటింగ్ మీరు కూడా? ఈసారి కప్ నమ్దే, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు పాపం. అసలు ఈసారి మనదే, అంతే రాజ్ అంతే. సో బేసిక్ ఏంటంటే ఒక టీం ఒకసారి కప్పు కొట్టపోయినా రెండోసారి కప్పు కొట్టపోయినా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అవును, బట్ మీరు ఫస్ట్ నుంచి కూడా ఆర్సీబీ ఫ్యాన్? ఎందుకు చేంజ్ అవ్వలేదు? కోహ్లీ ఇష్టం, అంత ఇష్టం. యా, ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్, అండ్ మీరు వకీల్ సాబ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో, మీతో ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ ఉండాల్సిందే, అండ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అను లేకపోతే ఆయనతో ఏం మాట్లాడదు ఇలాంటివి ఉంటాయి కదా. ఎప్పుడు అన్నయ్య గారు అనగానే ఆ వకీల్ సాబ్ వకీల్ సాబ్ వకీల్ సాబ్, మీకు ఎప్పుడైనా బోర్ అనిపించిందా? ఎందుకు ఇలా బద్దాక ఇదే అడుగుతూ ఉంటారు నన్ను? బోర్ అని కాదు కానీ, బోర్ అసలు ఎప్పుడు అనిపించదు. అండ్ ఆల్సో వాళ్ళని అనేవాళ్ళకంటే ముందు మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. అంటే నేను వకీల్ సాబ్ కంటే, వకీల్ సాబ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇవ్వలేదు అనే కదా నన్ను వకీల్ సాబ్ అంటున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్తో నన్ను పిలుస్తున్నారు అఖిల్ సాబ్ అనన్య అని చెప్పేసి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, సో బేసిక్గా ఏం నేర్చుకున్నారు అని అంటే ఏం చెప్తారు? అంటే ఆయనతో పాటు ఒక 15 డేస్ 16 డేస్ చేసి ఉంటారు షూటింగ్. యా, సో ఏం నేర్చుకున్నారు దగ్గర ఉండి? నేర్చుకుంటాం అంటే ఒక పర్సన్ ఎంత యూనో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని లాంటి పర్సన్ చాలా సింపుల్గా ఉండటం నాకు చాలా అమేజింగ్ అనిపించింది. యూనో ఎవరితో అయినా బాగా మాట్లాడతారు, బాగా మంచి కేరింగ్గా ఉంటారని అనిపించింది. ఆ యాటిట్యూడ్ అస్సలు కనిపించలేదు, అందరితోనూ బాగా మాట్లాడే విధానం. అంటే ఆయనకి కొంచెం సిగ్గు అని అంటారు కదా పవన్ సార్, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు, బట్ మాట్లాడితే ఎంత ఒదిగి ఉంటారు, ఎంత గ్రౌండెడ్ ఉంటారు అన్నది మనకు. మాట్లాడరు అనవసరమైన విషయాలు, అసలు అస్సలు మాట్లాడరు. అండ్ ఆయన మీకు ఇచ్చిన సలహా ఏంటి అంటే,
విన్నాను మీతో మాట్లాడారు ఏంటని, అంటే నాట్ రిగార్డింగ్ ఫిల్మ్స్, జనరల్ గా ఇన్ లైఫ్ లో నీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే యూనివర్స్ తో చెప్పుకో, యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే అని చెప్పి చెప్పారు. నాకు అప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు నిజంగా ఎట్లా వర్క్ అవుతుందా అని. నిదానంగా నేను చేస్తున్నప్పుడు నేను ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా మరి తెలియకుండానే చాలా కంటెంట్ రావడం స్టార్ట్ అయింది యూట్యూబ్లో కానీ బుక్స్ చదివేటప్పుడు కానీ, థాట్ ఈజ్ ఎనర్జీ అని. సో అప్పుడు నాకు అర్థమైంది ఓకే యూనివర్స్. సో ఇప్పుడు ఆయన వర్స లైన్ బ్యాకప్స్ ఉన్నాయి మూవీస్, సో దేనికోసం చేస్తారు? ఓజీ దేనికి? బికాజ్ నాకు నచ్చింది అది, వచ్చిన మొన్న వచ్చిన గ్లిమ్స్ అది చాలా నచ్చింది, ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. ఓకే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా ఎలా అయిపోయినాయి అంటే లైక్ దాన్ని ఏమంటారు ఎక్స్ప్లోర్ అయిపోయింది, ఏదో అంటారు కదా లైక్ ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. అంటే ఇలాంటి టైంలో మీకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చి ఒక పెద్ద సంస్థ నుంచి కానీ లేకపోతే పెద్ద ఒక రానా నాయుడు మిర్జాపూర్ లాంటి అలాంటి వెబ్ సిరీస్ చేయటానికి అనన్య గారు రెడీగా ఉన్నారా లేకపోతే వాటికి ఏమైనా దూరమా? అలా లేదండి, డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్ అని చెప్తాను నేను ఇప్పుడు. అంటే మేబీ ఇప్పుడు రెడీగా లేకపోయినా ఆ స్క్రిప్ట్ నాకు విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించి ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారా అనుకుంటే చేస్తానేమో.